నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీద నేనే మాట్లాడింది. అధ్యక్ష, నేను దీపేష్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష. నేను చూపించి మాట్లాడుతున్నా కదా. నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే, నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే, వాళ్ళగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అలవాట్లేదు అధ్యక్ష, గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడూ ఎంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటుది మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా అట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష, గాదాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, గాదాని మీదనే. అధ్యక్ష, నేను కూడా మాట్లాడదు అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది, ఈ బహిమానులు నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు సార్? పదవి అనకూడదు అన్నారు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్, వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంటే. నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిండ్రు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన, నేను సహకరిస్తానని కూడా చెప్పిన అధ్యక్ష. కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్నోళ్ళు ప్రజలిచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతారో అర్థమైతే లేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము, మీరందరు ప్రజలు, మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు, గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టిండ్రు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్ చుట్టూ 3 పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది, అది మర్చిపోవద్దు. అప్పుల పాలు చేసి ఈయన అంటాడు, మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయింట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1,000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చిన అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1,000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెప్తున్న అధ్యక్ష. అధ్యక్ష, మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష, నన్ను పార్టీ మారినమని అధ్యక్ష అన్నాడు. అధ్యక్ష, ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి, పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు, డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవితుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు.